తూర్పుగోదావరి జిల్లాలో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 41 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రాలేక ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రిలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. వానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎండలు మండుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 4 రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా నిత్యము రద్దీగా ఉండే ప్రాంతము. అయితే గత 3 రోజులుగా కూడా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు బయటకు రాని పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే మాత్రం ఇలాగ వ్యాసం నుంచి సేద తీరేందుకు ఫ్రూట్ జ్యూసులు అవి తాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సోడాలు, పుచ్చకాయలు, కూల్ డ్రింక్స్ వద్ద మొత్తం జనం వాలిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉంటున్నాయి రోడ్లన్నీ కూడా. ఎండలకు తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే అది వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. రేపు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాల్లో 41 డిగ్రీల నమోదు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. రేపు 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎండల్లో తిరగవద్దు, జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనమంతా కూడా ఇళ్లల్లోనే ఉండడం వల్ల నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇలాగ చిరు వ్యాపారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనకి కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ ఆటోలను స్టాండ్లోనే ఆపేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రతి సంవత్సరం మే నెలలోనే ఎంత ప్రభావం చూపేవండి ఎండలో, కానీ ఈ సంవత్సరం మరి వాతావరణం చాలా ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంది. ఇంకా మే నెల స్టార్ట్ అవ్వకముందే ఈ ఏప్రిల్ నెల స్టార్టింగ్లోనే ఈ ఎండలు ఎలాగుంటే వచ్చే నెలలో ఎలా ఉంటాయని బెంబేలు ఎత్తుతున్నాం. ఇప్పటికే మాకు బేరాలు లేవండి. కారణం ఏంటంటే ఎండల వలన 10 దాటితే ఎవరు కూడా ప్రజలు ప్రయాణాలు చేయట్లేదు. మళ్ళీ 5 దాటిన తర్వాత కూడా ఎటువంటి జనాల సందోహం కనిపిస్తలేదు. ఈ ఎండల వల్ల చేవర ఇబ్బందులు పడుతున్నాయి, వ్యాపారాలు కూడా అంతగా లేవు. ఆటోలు స్టాండ్లో నిలిపేశారు. ఇప్పుడు 11 దాటిన తర్వాత మా ఆటోలు అంటే స్టాండ్లోనే ఉంటున్నాయండి. బయటకు మేము తిరగలేకపోతున్నాం, ప్యాసింజర్లు ఉండటం లేదు. దాని ప్రభావం మా వ్యాపారం మీద కూడా చాలా ఎక్కువగా ఉందండి. మరి మీరు ఎండలో ఉన్నారు, ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వడగాలి ఏముందండి, ఒక జోబురమాలతో మా చెవులు చుట్టుకుంటాం, లేదా ఒక మజ్జిగ బాటిల్ బండిలో పెట్టుకోవడం. అందులో ఎండలో తిరగడానికి ప్యాసింజర్లు కూడా పెద్దగా ఎండలో తీవ్ర ఏప్రిల్లోనే ఎలాంటి ఎండలు ఇప్పుడని చూసారు? ఇప్పుడు చూడలేదండి. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఎంత ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా నమోదైన దాఖలు జరగతే ఎప్పుడు జరగవు. ఈ సంవత్సరంలో మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు కూడా మనం ఆటో డ్రైవర్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రేపు 42 డిగ్రీల పైబడి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయా మండలాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రేపు 42 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 14 మండలాల్లో అంటే తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం మండలాలతో పాటు 14 మండలాల్లో రేపు 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రోజైతే మాత్రం సుమారుగా 10 మండలాల్లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రితో పాటు వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీల పైబడి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం తల్లడిల్లుతున్నారు, బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇది రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్ర.